కర్నూలు జిల్లా హాలహర్వి మండల పరిధిలోని టీ సాకిబండ మరియు వీరపురం రైల్వే మార్గం మధ్యలో స్కార్పియో వాహనంలో కర్ణాటక నుంచి డేగులపాడు గ్రామానికి అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆలూరు సిఐ విభాస్కర్ ఆధ్వర్యంలో కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడారు. హోత్తూరు సురేష్, ఉనేబది మహారాజు, ఉనేబడి వెంకటేష్ అనే ముగ్గురు కర్ణాటక నుంచి స్కార్పియో వాహనంపై 4,72,000 విలువ చేసే మద్యాన్ని తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుణ్ణి అరెస్ట్ చేసి మద్యాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. తేలికగా డబ్బు సంపాదించాలని ఎవరైనా అక్రమ మద్యాన్ని తరలిస్తే వారిపై పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ నరేంద్ర, పిసి శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరియు సెబ్ అర్షణలక్ష్మి గౌతమి శాలి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడాను వరుసగా దాడులు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ టీ చాకిబండ గ్రామం రైల్వే ట్రాక్ సమీపంలో మన ఎస్ఐ నరేంద్ర సిఐ గారు, మన భాస్కర్ అల్లూరు సిఐ వీళ్ళందరి ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కూడా ఈ అక్రమ మద్యం రవాణా తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దేగులపాడు గ్రామానికి చెందినటువంటి హొత్తూరు సురేష్, ఉనేబది మహారాజు, ఉనేబది వెంకటేష్ ఈ ముగ్గురు K34M3431 అనేటువంటి స్కార్పియో వెహికల్లో ఈ దాదాపుగా 63 బాక్సెస్ ఈ హైవాట్స్ 8 PM కర్ణాటకలో తయారైనటువంటి మద్యాన్ని మన రాష్ట్రంలోకి తీసుకొని వస్తుండగా అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసి వీరిని అదుపులో తీసుకోవడమే కాకుండా ఈ ప్రాపర్టీని కూడా సీజ్ చేశాం. వీరి మీద ఆలర్వి పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి వీరందరినీ ఈరోజు కోర్టు ముందు హాజరుపెడతా ఉన్నాము. ఈ వీటి యొక్క విలువ సుమారు 2,50,000 అంటే పర్చేజ్ వాల్యూ. ఇది మన రాష్ట్రంలోకి అమ్మిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం 5 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి సో ఈజీగా మనీ ఎలా సంపాదించాలి అనేసి ఇలా కొంతమంది తప్పుదారిలో పడతా ఉన్నారు. సో ఒకసారి 2 సార్లు సక్సెస్ అయినా 3వ సారి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వీరి మీద నిఘాపెట్టి పట్టుకోవడం జరుగుతూ ఉంది. పోయిన వారంలో కూడా సేమ్ ఇదే అలాగే 60 పైన ఇలాంటి అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. మొన్న కౌతాలంలో ఒక 3 to 4 డేస్ బ్యాక్ మాధవరం చెక్పోస్ట్లో కూడా భారీ ఎత్తున ఈ రకమైన మద్యాన్ని ఈ మధ్యకాలంలో పట్టుకుంటున్నాం. అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అందరినీ అభినందిస్తున్నాం. ఇది ఇట్లాగే కొనసాగించి రాష్ట్రంలో ఇది ఇంకా ఉధృతమైన దాడులు నిర్వహిస్తాం. చెక్పోస్ట్ కూడా ఇంకా స్ట్రెంగ్థన్ చేసి ఇంకా ఎఫెక్టివ్గా తనిఖీలు నిర్వహించి, ఎందుకంటే కొత్త కొత్త పంతాల్లో ఈ మద్యాన్ని తీసుకొస్తున్నారు. ఇది ప్యాసింజర్ వెహికల్, జనరల్గా అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్లో ఒకసారి గడ్డి తర్వాత వెజిటబుల్స్ ఆ మధ్యలో పెట్టుకోవడము ఇలా కొన్ని రకరకాలటువంటి ఎంగో అంటే మోడస్ అపరండితో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది.